ఫ్రెండ్స్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఒక 30 ఉన్నాయన్నమాట. మనకి ఎగ్జామ్ మెడ్రాస్లో పెడతారు, పోస్టింగ్ కూడా ఇనిషియల్గా మెడ్రాస్లో ఉంటుంది, తర్వాత ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. 300 రూపాయల ఫీజు ఉంటుంది. ఆడవాళ్ళకు లేదు ఫీజు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు లేదు ఫీజు, జనరల్ కేటగిరీలో ఉన్న మగవాళ్ళకు మాత్రమే ఆ ఫీజు అయితే ఉంది. జస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాలి, ఓకేనా? సో మీరు కోరుకునే డీటెయిల్స్ని స్టార్టింగ్లో వచ్చేసాయి కదా. ఓకే, సో ఈ యొక్క ఉద్యోగాల్ని ఏ ఒక్కరూ మిస్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ నుంచి రావడం జరిగిందనమాట. ఐఐటీలు అనేవి మెడ్రాస్లోనే కాదు, ఆల్ ఇండియా వైజ్ ఉన్నాయి, కాబట్టి మనం టెన్షన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మన రాష్ట్రానికి ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అండి. ఇందులో 5th సీరియల్ నెంబర్ ఉంది కదా, జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి. సో ఇవి 30 ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్, అంటే జస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 27 సంవత్సరాల వయసు అర్హత ఇచ్చారు, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిలాక్సేషన్స్ ఉంటాయన్నమాట. జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 27 ఏళ్ళు, లెవెల్ 3 ప్రకారంగా శాలరీ వస్తుంది. 30 ఉద్యోగాలలో ఓపెన్ కేటగిరీకి 13, ఎస్సీకి 6, ఎస్టీకి అయితే కేటాయించబడలేదు, సో వాళ్ళు జనరల్ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ కింద 3 ఉద్యోగాలను అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, సో ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ నేను ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ చూడండి, డిగ్రీ ఆర్ట్స్ విభాగంలో కానీ, సైన్స్ విభాగంలో కానీ, హ్యుమానిటీస్ ఇన్క్లూడింగ్ కామర్స్, సో వీటిలో ఏ విభాగంలో అయినా డిగ్రీ మీరు పూర్తి చేస్తుంటే కనీసం అంటే 60% మార్కులతో మీరు పాస్ అయ్యి ఉండాలి, అంతే. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇది మనకు అర్హత. ఇది ఉంటే చాలు మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏ ఒక్కరు వదలొద్దండి. ఇక జూనియర్ టెక్నీషియన్ అని చెప్పేసి 34 ఉద్యోగాలు ఉన్నాయి. సివిల్లో 3, కెమిస్ట్రీలో 3, మెకానికల్లో 12, ఈసీఈ ఈడ్ అండ్ ఐ డబ్ల్యూలో 12, బయాలజీ లాంటి లైఫ్ సైన్సెస్లో 1, బయోటెక్నాలజీ బయోమెడికల్లో 1, ఫిజిక్స్లో 2 అనమాట. సో దీనికి ఏంటంటే డిప్లొమా ఎవరైతే 60% మార్కులతో పూర్తి చేస్తుంటారో, 3 ఏళ్ళ డిప్లొమా, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బీఎస్సీ ఆ యొక్క కెమిస్ట్రీ విభాగంలో బీఎస్సీ కానీ, మెకానికల్ విభాగంలో ఇలా బీఎస్సీ 60% మార్కులతో పూర్తి చేస్తున్న అప్లై చేయొచ్చు. 10th క్లాస్ పాస్ అయ్యి 2 సంవత్సరాలు ఐటీఐ కోర్స్ చేస్తున్న 60% మార్కులతో అప్లై చేసుకోవచ్చండి. ఓకే, సో ఇక జూనియర్ టెక్నీషియన్ మెయింటెనెన్స్ కింద ఉంది చూడండి. దీనికి కూడా సివిల్ ఇంజనీరింగ్ 2 ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4 ఉన్నాయి. సో ఇది కూడా అంతే అండి, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసింటారు కదా 60% మార్కులతో, వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా 10th తర్వాత 2 సంవత్సరాలు ఐటీఐ కోర్స్ చేసింటారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ ఉద్యోగాలను ఎవరు మిస్ చేయొద్దు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. మనకి ఎగ్జామ్ పెట్టి దాని ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జామ్ సిలబస్ ఎట్లా ఉంటుందంటే, మనకు నార్మల్ జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇవన్నీ కూడా మనకి ఎస్ఎస్సిలో ఎట్లా సిలబస్ ఉంటుంది, కాబట్టి అంత టఫ్ ఉండదు, అలాంటి సిలబస్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ప్రిపేర్ అయ్యేదే, సో అలానే మీరు ప్రిపేర్ అవ్వండి. మనం ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి, ఫీజు కూడా ఆన్లైన్లో పే చేయాలి 300 రూపాయలు. ఈ 300 రూపాయలు ఆడవాళ్ళకు లేదు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకు ఏమీ లేదనమాట. జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు. ఓకే, సో మనం హార్డ్ కాపీ ఇలా ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. చివరి తేదీ వచ్చేసరికి 23rd. సో 23rd లోపల ఈ ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోండి. డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు మిస్ చేయొద్దు. అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.